కర్నూలు జిల్లాలో అత్యాచారాలు అఘాయిత్యాలు పేట్రేగిపోతున్నాయి. కరుడుగట్టిన రేపిస్ రవిని అరెస్ట్ మరువక ముందే అత్యాచారం కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే మరో నిందితుడు నరేంద్ర పరారిలో ఉన్నట్టు తెలిపారు. వీరు గతంలో కర్నూలు ఉలికందకొండ పరిధిలో జరిగిన అత్యాచారాల కేసులో నిందితులుగా గుర్తించామని జిల్లా డిఎస్పీ రమణమూర్తి వెల్లడించారు. ఈ కురు శ్రీనివాసులని ముద్దాయి గతంలో కర్నూలు 3 టౌన్ పిఎస్ లిమిట్స్ లో జరిగిన ఒక రేప్ కేసులో మరియు ఉర్లిందకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక రేప్ కేసులో ఇతను మాదిగ రవి ఆలియాస్ మట్టి రవికి ఇతను సహనిందితుడు. కర్నూలు 3 టౌన్ పిఎస్ కేసు సంబంధించి ఇతనికి కన్విక్షన్ కూడా వచ్చింది. ఇతను కన్విక్షన్ 10 ఇయర్స్ కన్విక్షన్ వస్తే ఇతను హైకోర్టుకు అప్పీల్ చేసుకునే భాగంగా గత నెల 10వ తేదీ ఇతను బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ ఇతను నేరాలకు పాల్పడుతున్నాడు. మళ్ళీ ఇతను ఒక రాబరీ కేసులో ఇన్వాల్వ్ అవడం జరిగింది.